అందరి గురించి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో నేను ప్రత్యేకంగా మైక్ తీసుకొని మిమ్మల్ని కొట్టడం కరెక్ట్ కాదు, అది నాకు తెలుసు. కానీ ఈ సినిమా గురించి, పర్టికులర్లీ ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ది క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ డైరెక్టర్ మిస్టర్ సురేందర్ రెడ్డి. నేను ఏదో రెండు పదాలు వచ్చినాయి కదా అని మాట్లాడలేదు. రియల్లీ ఈజ్ ఎ క్యూట్ డైరెక్టర్, ఈజ్ ఎ స్వీట్ డైరెక్టర్, హ్యాండ్సమ్ డైరెక్టర్ ఉన్నవాళ్ళలో. సో ఈ సినిమాలో చివరిలో వచ్చి ఒక 10 to 15 minutes మీ క్యారెక్టర్ మీద పెట్టుకున్నామండి అని చెప్పారు ఆయన. మా ఇంటికి చెప్పినప్పుడు నేను ఏంటి ఎలా చేస్తారు అంటే, మీరేమీ కామెడీగా చేయొద్దండి, మీరు కనపడ్డవాడిని కాల్ చేస్తారంతే అన్నారు. నాకు టెన్షను ఇదేంటంటే ఇది ఎలాగా, వాట్ ఇస్ దిస్ అంటే, మీరేమీ యూ డోంట్ వర్రీ అబౌట్ దాట్ అని చెప్పి ఆ క్యారెక్టర్ కన్సీవ్ చేసినటువంటి అడుగు అక్కడ ఉన్నాడు సాలిడ్ పర్సనాలిటీ వంశీ, ఆ క్యారెక్టర్ని చక్కగా ఎలా మలిచి తీర్చిదిద్దాలో చేసినటువంటి సురేంద్ర, ఆ తర్వాత దానికి క్యూట్ డైలాగ్స్ కావాల్సినంత పద్ధతిలో డైలాగ్స్ చెప్పి అంతకంటే సాలిడ్ ఇక్కడ అందరూ చాలా సాలిడ్ పర్సనాలిటీస్ ఉన్నారు. మ్యూజిక్ తమన్న గారు, నా క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో సాంగ్ కూడా వచ్చిందని చెప్తున్నారు, బట్ ఐ డోంట్ నో. కానీ అటువంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఇన్ని సినిమాలు, ఇప్పటికి నేను 987 సినిమాలు చేశాను. ఈ 987 సినిమాల్లో ప్రత్యేకమైనటువంటి పాత్రగా గుర్తుంచుకునే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఐ షుడ్ సే థ్యాంక్స్ టు ది ఎంటైర్ క్రూ, పర్టికులర్లీ థ్యాంక్స్ టు ది ప్రొడ్యూసర్స్ మై బ్రదర్ మిస్టర్ నల్లమలపు బుజ్జి అండ్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. దీంతోపాటు ఈ సినిమాలో రవి శంకర్ రవి కిషన్ ఈజ్ ఫ్రమ్ భోజ్పురి ఐ థింక్, ఆయన నాతో యాక్ట్ చేసి సారీ ఆయనతో నేను యాక్ట్ చేసేటప్పుడు విలన్ అసలు మనిషి పాపం అట్లాగంత సాఫ్ట్గా ఇలా కనిపిస్తున్నాడా, అక్కడ కూర్చున్నప్పుడు ఏంట్రా బాబు ఇంత మరీ ఇంత దారుణం, ఇంత ఇట్లాంటి విలన్ ఇప్పుడు పచ్చి రక్తం తాగేవాళ్ళ ఉన్నాడే అన్నట్టు అనిపించాడు. అక్కడ అతని దగ్గరికి నన్ను పంపించారు, ఇదిగో ఈ రామ్ లక్ష్మణ్ వీళ్ళిద్దరు, ఆ కార్ ఏదో జర్రం తిరుగుతుంది మీరు వచ్చి దిగండి అన్నాడు. అంటే నాకు అర్థం కాలేదు, ఏమంటే ఆ కారులో నేను ఎలా దిగుతాను సార్, నేనేంటి నా పరిస్థితి ఏంటి అంటే, నోనోడు మీకేం గురుగారు మీకు అసలు ఏమి ఇబ్బంది ఉండదు, కారు అలా ఆగుతుంది మీరు దిగొచ్చేయండి అన్నారు. ఇందులో చూస్తే జప్మన్ అలా దిగొచ్చేసి ట్యాక్ మన నడుచుకుంటూ వస్తుంటే వెనకాల దడు 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 మ్యూజిక్ కొడుతుంటే అమ్మో ఇదే అని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి కుర్చీలో ఇతను కూర్చుని ఉంటాడు. ఏమ్రా నువ్వేనా కిల్విల్ పాండే అంటాడు, ఇతను నువ్వేనా శివారెడ్డి అంటాం. సో అది ఇలా నా క్యారెక్టర్ కొంచెం విరుద్ధంగా ఉంటుందేమోనండి అంటే డైరెక్టర్ గారు అక్కడ ప్రత్యేకంగా కూర్చొని వయసు, నేను ఈ క్యారెక్టర్ గురించి ఎక్కువ డైరెక్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ క్యారెక్టర్ కన్ఫ్యూజ్ చేసేటప్పుడు అంత కాన్ఫిడెన్స్, నేను ఏ రోజు ఆ రోజు సీన్ షూటింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఫోన్ చేసేవాడిని, ఏమండి చాలా సీరియస్గా ఉంది ఇది నవ్వుతారంటారా అని. మీరు దాని సంగతి మర్చిపోండి సార్, లాస్ట్లో దీనికి ఒక చిన్న లింక్ పెడుతున్నారంటే ఫేక్ మీరేనా అని అడిగేదానికి. సో ఆ రకంగా ఈ క్యారెక్టర్ని కన్సీవ్ చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందులో నా పాత్రకి ఇంత పేరు రావడానికి కారకులైన వీళ్ళందరికీ నమస్కారాలు చెప్తూ, పర్టికులర్లీ మా అబ్బాయి మిస్టర్ బన్నీ, బన్నీ చేశాడండి ఈ సినిమాలో, ఇందాక ఆయన చెప్పారు వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు గుర్తొచ్చు. నిజంగానే వేట మనకి ఖైదీ సినిమాలో చిరంజీవి గారు ఇలా కట్టుకునే జాప్ మందికి ఏ అనుకుంటూ వస్తుంటే ఒక్కసారి ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఆ ఇన్స్పెక్టర్ డ్రెస్లో ఉన్నప్పుడు చూస్తే అదిరింది సీన్. సో అంత ఇందులో చెప్పాల్సింది ఏంటంటే, మామూలుగా మనం బన్నీ చాలా బాగా యాక్ట్ చేస్తాడు, శృతి హాసన్ చాలా అందంగా ఉంటుంది అని చెప్పాల్సిందే ఉంది, జనరల్గా చూస్తేనే కనపడుతుంది కదా అది. కానీ ఇక్కడ బన్నీ వెనకాల ఉన్నటువంటి కష్టం, ఆయన తీసుకునేటువంటి కమిట్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఏ సినిమా ఎన్ని టేకులైనా సరే మొదటి టేక్ ఎంత ఉత్సాహంగా ఉంటాడో,
చివరి టేక్ వరకు కూడా అంత కష్టపడి ఆ క్యారెక్టర్ జస్టిఫికేషన్ చేయాలనేటువంటి కృషితో నాస్తి దుర్భిక్షం. ఎవడైనా అంత కష్టపడ్డాడంటే ఈ రిజల్టే వస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవాళ ఈ సినిమా సూపర్ డూపర్ 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 అండ్ సెన్సేషనల్ హిట్ అవడానికి రీజన్ డైరెక్టర్ గారైనా అంత కష్టపడి పనిచేసిన హీరో. హీరో ఎప్పుడు తన హీరోలా బిహేవ్ చేయడు, తన హీరోలా ఉండడు, తను ఎప్పుడు అంటే మామూలుగా కొంతమంది ఏదో కొంచెం ఎలాగండి అన్నట్టు ఉన్నా సిన్సియారిటీ కనిపిస్తుంది తన ఒబీడియన్స్లో. అందువల్లే దట్ ఒబీడియన్స్ కౌంట్స్ మోర్. శృతి హాసన్ ఇంకా ఏముందండి, ఆ తానులోదే ఆ గుడ్డ కమల్ హాసన్ కూతురు. అందులో ఓ సాంగ్ చేసింది ఏంటమ్మాది మరి దారుణంగా రెచ్చిపోయి థియేటర్లో మొత్తం అంతా చాలా భయంకరంగా రెస్పాండ్ చేస్తున్నారని చెప్తే, తను ముంబైలో షో చూసిన తర్వాత నాకు ఇమీడియట్గా ఫోన్, బ్రహ్మాజీ యు ఆర్ స్టోలింగ్ ది ఎంటైర్ షో అంటే ఏదో తను స్టైల్లో తను చెప్పింది. సో ఇటువంటి వాళ్ళందరూ ఒక అద్భుతమైనటువంటి కలయిక. వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళు చూస్తానికి వీళ్ళు రామలక్ష్మణులు ఇద్దరు. రామలక్ష్మణులు లాంటి వాళ్ళే, నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళ చేతులెత్తి నమస్కరించకూడదు కానీ వాళ్ళ సంస్కారానికి నమస్కారం చేస్తున్నాను. ఇందాక చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలి మనుషులు చూస్తుంటే గురుగారు ఇంకొకసారి చేద్దాం అంటాడు, ఇంకోసారి చేద్దాం అంటే అక్కడ ఆరుగురు పడుకోబెట్టి నన్ను కొట్టమంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి. అయినా ఆ సిన్సియారిటీ మిస్ అవ్వకుండా, సీరియస్నెస్ మిస్ అవ్వకుండా వాళ్ళు ఇక్కడ చేసినటువంటి వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ మై కో యాక్టర్స్ లైక్ కోట శ్రీనివాసరావు గారు, తనికళ భరణి గారు, శ్యామ్, ఎవ్రీబడి ఇక్కడ ది హౌ స్టోల్ ఇన్ ది ఎంటైర్ షో. ఇంతమంది యొక్క కలయిక చేతనే ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందని ఐ కంగ్రాచులేట్ ది ప్రొడ్యూసర్స్ మిస్టర్ నల్లమల బుజ్జి అండ్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు అండ్ సురేందర్ రెడ్డి గారు అండ్ బన్నీ అండ్ శృతి హాసన్. ఒక్కంత చెప్పాల్సిన చెప్పేశారు. ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ అండ్ నెక్స్ట్ బన్నీకి సక్సెస్ అనేటువంటిది అతను రావటం అనేది నేను అందరూ అన్నట్టు కాదండి, నేను ఎప్పుడు చెప్తుంటాను అతని కమిట్మెంటే అతనికి సక్సెస్ ఇస్తుంది. అంత కమిటెడ్గా అతను చేయటం కుర్రాడు ఈ సినిమాకి. ఈ సినిమా కదా ఏ సినిమా అయినా సరే అతను కమిటెడ్గా చేయటం అనేటువంటిది అతని సక్సెస్కి మెయిన్ కారణం అని నా అభిప్రాయం. అలాగే మిగిలినటువంటి వాళ్ళందరూ నిర్మాతలకి దర్శకులకి అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ఇప్పుడు చివరిదాకా వచ్చి అందరూ మాట్లాడిన తర్వాత 10 నిమిషాలు ఎలా పేల్చేశాడో అలాగే సినిమాలో కూడా పద్మశ్రీ బ్రహ్మానందం గారు ఆ చివరిలో వచ్చేసి కాసేపు పేల్చేసి వెళ్ళిపోవడంతో అందరికంటే మార్కులు ఆయన ఎక్కువ కొట్టేశాడు. చివరికి అందరు గుర్తుంటుంది కదా ఆయన గురించి, ఆయన కామెడీ గురించి మనం ఏం చెప్పక్కర్లేదు, జస్నాథుడు. కాబట్టి సినిమా అన్ని రకాలుగా సక్సెస్ అయింది, అందరికి ఆనందం. ఇది ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, ఇంకా ఎన్నో సక్సెస్ మీటర్ జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెబుతున్నాను నిర్మాతలకి దర్శకులకి. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎంత గొప్ప హిట్ అయినందుకు పులకించిపోతున్నాను. ఇంత మంచి సినిమాలో నాకు ఒక పాత్రనిచ్చినందుకు దర్శకుడు సురేందర్ రెడ్డికి, ప్రొడ్యూసర్స్ నల్లమలపు శ్రీనివాస్ డాక్టర్ గారికి, అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. బన్నీ ఆ అబ్బాయి క్యారియర్లో ఇలాంటివి ఎన్నో రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఒక్కంతం వంశీ, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అద్భుతంగా పండించారు, అద్భుతంగా పండించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేనిది, అంత చక్కగా తీశారు, అంత చక్కగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ సురేందర్ గారు, సురేందర్ రెడ్డిజీ, ఆప్నే హమ్కో ఇత్నా అచ్చా మౌకా దియా. First time my first Telugu film, I worked in 250 films, in Bhojpuri 200, in Bollywood 50 films. And thank you, I must say, Banni sir, thank you so much. You're such a great soul. You took care of me. Whenever Ram Lakshman sir, the fantastic action he used to do, he used to see to it that
Ravi sir, you should not get hurt. Please take care of. So this is the message I am taking it everywhere in India. And what a lovely industry that is, Telugu industry. Fantastic industry. This is what you're sending the message to. I must take home. I'll tell my wife that I got a lovely hero who's a great soul. So entire team, my cameraman Garu, Manoj Garu, Thaman sir, Shaam, a best friend, everybody, entire team, fantastic Bujji sir, my brother producer Venkatesh Garu, all everybody was fantastic. Great experience, my first film, mera pehla picture. Bahut acha aap logon ne mujhe love diya, pyar diya. Aap log ko dil se thank you. Next film, I promise. Ab maine book kharida, Telugu seekhega. Agla film, I'm going to dub in Telugu. So that now next film, you'll see me with my voice, Telugu mein. Thank you for giving this film blockbuster. Thank you, everybody. Dhanyavaad dil se aap logon ko. అందరం సంతోషంగా ఉంటాం కానీ ఈ కథ వెనక మా ఒక్కంత వంశీ కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి కానీ స్క్రీన్ ప్లే రైటర్స్ ఎంత శ్రమపడ్డారో చాలా నెలలు కష్టపడ్డారో అది నాకు తెలుసు వాళ్ళందరినీ సభాముఖంగా అభినందిస్తున్నాను అలాగే కొత్త విలన్ అద్భుతంగా చేశాడు ఇన్ని క్యారెక్టర్లు ఈ సినిమాలో పెట్టి కూడా ప్రతి పాత్రకి వచ్చిన ఔన్నత్యాన్ని ఇచ్చి ఏదో ఒక ఇది చేసి చాలా బాగా పండించారు మా శిష్యుడు పోసాన కృష్ణమూళ్ళి చాలా బాగా నవ్వించాడు సరే పెద్దవాళ్ళు వీళ్ళందరూ చాలా బాగా నవ్వించారు ఆలి ఎవరి వంతు కృషి వాళ్ళు చేశారు ఇది ఫస్ట్ మార్క్ మాత్రం నేను బన్నీకిస్తాను ఎందుకంటే మోస్ట్ ఎనర్జెటిక్గా సినిమా తన భుజాల మీద వేసుకుని చేశాడు నేను బ్రహ్మానందాన్ని ఎప్పుడూ కారణజన్ముడు అంట ఎందుకంటే ఒక రీజను భగవంతుడు చాలా అవతారాలు ఎత్తాడు ఎందుకంటే రాక్షసులను సంహరించడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో ఒక అవతారం ఎత్తాలంటే భగవంతుడికే ప్రశ్న ఏంటి అందరికీ చాలా ప్రాబ్లమ్స్ కష్టాలు కన్నీళ్ళు దీంట్లో మళ్ళీ నేనేం పుడతాను నా ఏజెంట్గా వాడిని పంపించేద్దాను బ్రహ్మానందాన్ని పంపించి ఉంటాడని నా ఉద్దేశం అందుకే ఇవాళ బ్రహ్మానందం లేని సినిమా లేదు అంటే లేని సినిమా అంటే అతను ఉండగా సక్సెస్ లేని సినిమా లేదు అతను ఈ సినిమాకి లాస్ట్లో వచ్చి శుభం వరకు బాగా నవ్వించి వెళ్ళాడు ఇంత గొప్ప సినిమాని తీసిన మా బుజ్జికి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ చెబుతున్నాను మిగతా ఈ టీంకి అందరూ శ్రమపడ్డ వాళ్ళకి అలాగే రామలక్ష్మణ్ కూడా అత్యద్భుతంగా చేశారు తక్కువ ఫైట్లు ఉన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేటి చేశారు సో విలన్ కూడా తొందరగా ఈ తెలుగు ఇండస్ట్రీలో బాగా రావాలని సురేందర్ రెడ్డి ఇలాంటి మంచి మంచి సినిమాలు బాగా తీయాలని ఇంతమందిని పెట్టి కూడా ఇంత గొప్ప సినిమా తీసేందుకు సురేందర్ రెడ్డిని ఏ కన్ఫ్యూజన్ లేకుండా చేసినందుకు అతను మొట్టమొదటిగా అతను అభినందిస్తూ మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీయాలని ఈ నిర్మాతలను అభినందిస్తూ థ్యాంక్ యూ అందరికీ వనకం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ సచ్ అ బిగ్ బ్లాక్ బస్టర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ పర్టికులర్లీ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై యంగర్ బ్రదర్ బన్నీ యాక్చువల్లీ గాడ్ హెస్ బ్లెస్ మీ విత్ ఎల్డర్ బ్రదర్స్ ఎల్డర్ సిస్టర్ యంగర్ సిస్టర్ బట్ ఇన్ లైఫ్ ఐ డోంట్ హ్యావ్ అ యంగర్ బ్రదర్ ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఐ రియలీ కన్సిడర్ హిమ్ యాజ్ మై యంగర్ బ్రదర్ ఈజ్ యు నో హిమ్ యాజ్ అన్ యాక్టర్ యు నో హిమ్ యాజ్ అ స్టార్ I got this opportunity to spend so much time with him and I discovered that he's a wonderful, wonderful human being with a golden hearted guy. I sincerely wish that he becomes the superstar for Telugu industry because, not because I worked with him, not because I consider him as a brother, because he has all the qualities. Not many heroes can have all the qualities in the person. I think Bunny. Acting, dancing, style, performance, everything, he's got everything. I think he's going to be the next name in Telugu industry. My best wishes, brother. And of course, every hero has a father. I have a brother, that is my Suri Bhaiya, without whom I will not be in this Telugu industry. He was the one who launched me in
kick. And thanks to all the love and support you guys have given. Again, Usravali, now it's Race Gurram. My heartiest congratulations to Suri sir for this blockbuster. This movie is nothing but it is Suri's magic. Congratulations, sir. Thank you.